కేంద్ర మాజీ మంత్రి బోళ్ల పుల్లిరామయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తుదిశ్వాస విడిచారు. 1926 జూలై 9న తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన బుల్లిరామయ్య 1984లో రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1994, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1998 మధ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర షుగర్స్ లో 1953లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్ర షుగర్స్ చైర్మన్ ఎండీగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు బుల్లిరామయ్య బంధువు. బోళ్ల బుల్లిరామయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుల్లిరామయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటని మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం వరకు తణుకులోని బుల్లిరామయ్య మృతదేహం ఉంచనున్నారు. తాటిపాక సమీపంలోని పెదపట్నం అగ్రహారంలో అంత్యక్రియలు జరపనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు, తణుకు ప్రాంత ప్రజలకు తీరం లోటని తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. 1953 నుంచి తణుకు ప్రాంతంతో అనుబంధం ఏర్పరచుకుని ఆంధ్ర షుగర్స్ అభివృద్దిలో కీలక పాత్ర వహించి ఈరోజు చైర్మన్ గా బుల్లిరామయ్య గారు ఉన్నారు. అలాగే రాజకీయ రంగంలో కూడా కేంద్ర మంత్రివర్యులుగా, 4 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఏలూరు ప్రాంతానికి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి, తణుకు ప్రాంతం అభివృద్దిలో ఆయన పాత్ర ఎన్నడికీ కూడా గుర్తుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పార్టీకి, మన తణుకు ప్రాంతాలకి, ఆంధ్ర షుగర్స్కి అందరికీ తీరని లోటు ఆయన ఈరోజు లేకపోవడం మా అందరికీ చాలా తీరని లోటు అని భావించాలా.